ఫోటోని కుట్టేద్దాం నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ అటువంటిది ఆ వాస్తవ విషయాలు చెప్పకుండా తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నావు ఆ హెచ్ఎన్ఎస్ఎస్ ని జిఎన్ఎస్ఎస్ ని నేను చేశానంటావు నువ్వు అసలు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం దాన్ని శంకుస్థాపన చేసినావు కానీ ఒక్క రూపాయి కేటాయించలేదు ఏ రికార్డ్స్ అయినా చూసుకోండి రాజశేఖర గారి పీరియడ్లో అది కంప్లీట్ అయిన దానివల్ల జీడిపల్లి రిజర్వాయర్ కూడా కంప్లీట్ అయ్యి గులపల్లి రిజర్వాయర్ మార్ల రిజర్వాయర్ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోవడం వలన ఏదైతే కియా ఫ్యాక్టరీకి ఈరోజు గులపల్లి రిజర్వాయర్ అనుకూలంగా ఉందో అప్పుడు ఆ ప్రాజెక్టు ఎనభై పర్సెంట్ కంప్లీట్ అయినది అక్కడ ఉన్న ఉద్దేశంతోనే కియా ప్రాజెక్ట్ కూడా రావడం జరిగింది మరొక పక్కన జిఎన్ జిఎన్ఎస్ సంబంధించి అనేక రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకుంటూ అవుకు టనల్ దగ్గర నుంచి అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని గండికోట నుంచి పైడిపాలెం అనేక పులివెందుల ప్రాజెక్టులు ఇట్లాంటివన్నీ టేకప్ చేసి గండికోటను కూడా ఇరవై ఎనిమిది టీఎంసీలకు పెంచి ఆ ప్రాజెక్టు కూడా దాదాపుగా కంప్లీట్ చేసిన వ్యక్తి రాజశేఖర గారు అయితే ఇరవై ఎనిమిది టీఎంసీలకు నీళ్లు నిల్వ చేసుకొని కొన్ని ఆర్ఆర్ కూడా పే చేయనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మరి అది కూడా ఇరవై ఎనిమిది టీఎంసీలు మొదటి మొట్టమొదటిసారిగా రా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అక్కడ స్టోరేజ్ చేయడం జరిగింది మరి ఇవన్నీ మర్చిపోయి తనే హెచ్ఎన్ఎస్ చేసినా జేఎన్ఎస్ చేసినా అని మాట్లాడుకోవడం ఎంతవరకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయమంటున్నాను ఏదో వింటున్నారు కదా అని చెప్పి తప్పుదోవ పట్టించినటువంటి ప్రయత్నాలు చేయడం సమంజసం కాదు చరిత్ర అందరికీ కూడా తెలుస్తుంది ముందుగా నువ్వు చేసినటువంటి ద్రోహం మానుకొని రాయలసీమకు కర్నూలుకి ఏదైతే కేటాయించబడిందో లాయన్ రోజు అక్కడే కట్టాలి అక్కడ హైకోర్టు బెంచ్ కాదు హైకోర్టు అక్కడ నిర్మించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నావు అదే రకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించింది కూడా దాదాపుగా ఎనభై శాతం పనులు పూర్తయినాయి ఆ ప్రాజెక్ట్ని కూడా టేకప్ చేయండి అది కంప్లీట్ చేయండి గతంలో రాయలసీమకు సంబంధించినటువంటి పోతిరెడ్డి పాడు చేస్తుంటేనే నువ్వు వ్యతిరేకించావు మూడు ప్రాంతం రెండు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి ఒక ప్రాంతంకు సంబంధించి ధర్నలో నువ్వు పాల్గొన్నావు అటువంటి చరిత్ర నువ్వు మర్చిపోయి ఈరోజు నేను ఏదో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాయలసీమకు నేను చేశానని చెప్పి మాట్లాడుతుండడం ఎంతవరకు సమంజసం పోతిరెడ్డిపాడు ఆ రోజు రాజరెడ్డి గారు చేయడం వలన ఈరోజు రాయలసీమ ప్రజలకు చుక్క నీరు అందుతుంది రెండు పంటలు పండించుకుంటున్నారు ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టేకప్ చేసి అన్ని అనుమతులు పొంది దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి వచ్చింది అదన్నా కంప్లీట్ చేయండి ఆయన కేటాయించినటువంటి లాయర్ వచ్చి కంటిన్యూ చేయండి హైకోర్టు అక్కడ ఏర్పాటు చేయండి ఏదైతే ఈఎంసీ క్లస్టర్ ఉందో దాన్ని కూడా కొప్పర్తిలోనే అరేంజ్ అక్కడ పెట్టాలి అని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాయలసీమకు సంబంధించి శ్రీ సిటీ ఏదైతే తమిళనాడు బార్డర్లో ఉందో అది రాష్ట్ర గారి ఏర్పాటైనది కొప్పర్తిది రాజశేఖర్ గారి పీరియడ్లో ఏర్పాటు అయినటువంటిదే అది కూడా తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ కొన్ని రన్ అవుతున్నాయంటే అది జగన్మోహన్ గారి హయాంలో అవుతుంది కానీ నీ హయాంలో నువ్వు ఏమీ చేయలేకపోయావు అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గుర్తు చేస్తున్నాం అదే రకంగా పదే పదే అసెంబ్లీలో అదొక కంటిన్యూస్ ప్రాసెస్గా తను ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ ఇతరులపైన నెపం నెట్టేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడాడు సోషల్ మీడియాని అరాడికేట్ చేస్తాను వాళ్ళంతా చూస్తాను ఇది చేస్తానని అని ఒక్క విషయం గమనించుకొని చంద్రబాబు నాయుడు గారు మీరు అసభ్యకరమైనటువంటి పోస్ట్లు ఎవరు పెట్టినా మాతో పాటు ఎవరము కూడా క్షమించం మేము వ్యతిరేకిస్తాం వాళ్ళపై చర్యలే చేపట్టమంటాం కేవలం నీ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపితే కూడా నువ్వు వేరేటువంటి నెపం నెట్టి వాళ్ళపైన ఈరోజు దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో క్రియేట్ చేశావు చాలామంది నాతో మాట్లాడుతూ అంటున్నారు ఈ పరిస్థితులు ఎమర్జెన్సీలో కూడా లేవు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏర్పడిన ఎమర్జెన్సీ టైంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి నెలకొనపలేదు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఇళ్ళకెళ్ళి పోలీసులు బెదిరించి రకరకాల కేసులు పెట్టి టార్చర్లు పెడుతున్నారు వరదల పీరియడ్లో ఐదు వందల అరవై కోట్ల పైన ఆ రోజు విరాళాలు వస్తే నష్టం ఐదు వందల ఐదు వందల అరవై కోట్లు అని చెప్పి పులిహోరకు ప్యాకెట్లకు అని చెప్పి మూడు వందల అరవై కోట్లు చేసుకున్నటువంటిది మర్చిపోతారా అగ్గిపెట్టెలు చెప్పి అగ్గిపెట్టెల పేరు చెప్పి ఇరవై మూడు కోట్లు ఏంది క్యాండిల్స్ అని చెప్పి యాభై కోట్లు ఏంది ఈ దోచంలో ఏంది చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తే దాన్ని తప్పుదోవ పట్టించేదానికి పాత పాతవన్నీ మాట్లాడుతున్నాం దీనికి సమాధానం చెప్పండి ఎక్కడి నుంచో ఒక చిన్న బోట్లు ప్రకాశం బ్యారేజ్ని కొడితే అది వైసీపీ వాళ్ళు చేశారు ప్రకాశం బ్యారేజ్ కూల్చడానికి అని చెప్పి మాట్లాడినటువంటి నీ వ్యక్తిత్వం ఎటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటివి మీరు చేస్తూ ఈరోజు ఏదో తను సచీనుడైనట్టు తను ఏది చేయని అసభ్యకరమైన పోస్టులు పెట్టనట్టు తను మాట్లాడుతున్నాడే స్వయంగా తన పేజీ నుంచి ఎటువంటి ట్వీట్లు పెట్టాడో ఒకసారి చూడండి